ప్రకారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతనేస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతర రైతులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా అయితేనే నేను చేసే రెగ్యులర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు టాపిక్లో వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకి మనకి పత్తి చేలలో చాలా వరకు ఆకులు అనేవి మొత్తం ఎండిపోతున్నాయండి అంటే అవి ఒక మెగ్నీషియం డెఫిషియన్సీ లాగా కనిపిస్తుంది బట్ అన్నీ అయిపోతూ ఉన్నాయి వీటికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వర్షాలు అధికంగా కురవడం వలన ఇవి మన పంట పొలాలలో వర్షపు నీరు నిలిచిపోవడం వలన ఆ ప్రాబ్లమ్స్తో వచ్చి వస్తుంది దాంతోపాటు ఇంకో టొబాకో మొజాయిక్ వైరస్ అని చెప్పేసి అదొకటి ఉంది దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో దీనికి మనకు నివారణ చర్యలుగా ఏ మందులైతే స్ప్రే చేసుకోవాలి వాటి డోసేజ్ ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోని మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు క్లుప్తంగా చూడండి కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో జాగ్రత్తగా వినండి ఇప్పుడు కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు ఏ పత్తి చేలలో అయినా నీళ్ళు నిచ్చిపోయి ఫస్ట్ పండాకు రూపంలో మారిపోతుంది మొత్తం సో ఇదేంటంటే ఇది పండాకు రూపంలో మారిపోతుంది ఇది ఎలా కనిపిస్తుంది అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ లాగా కనిపిస్తుంది కొంతవరకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది కొంతవరకు ఏమో ఈ వర్షం అధిక వర్షాలు కురవడం వల్ల ఫంగస్ ప్రాబ్లం వస్తుంది సో దీనికి మనము నివారణ చర్యలుగా ఏం చేయాలి అని అంటే ఫంగస్ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఫంగి మనము ఒక ఎకరాకు వచ్చేసి ఒక పావు కేజీగా అవతార్ ఎండోఫిల్ వాళ్ళది అవుతారండి దీంట్లో మనకు జీనా వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పర్సంటేజ్ ఉంటుంది దాంతోపాటు హెక్సకోనోజోలో ఒక ఫోర్ పర్సంటేజ్ ఉంటుంది సో ఇది కనుక మనం ఎకరాకి ఒక పావు కేజీ ఒప్పున కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఫంగస్ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చు ఒకవేళ ఇది కాదు ఇది మనకు మార్కెట్లో యావరేజ్గా ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్లో దొరికిపోతుంది మనకి దీనితో పాటు ఒకవేళ ఇది అవతార కనుక మీకు దొరకనట్లయితే టిల్ట్ అని చెప్పేసి ఒక ఫంగి సైడ్ దొరుకుతుంది టిల్ట్ అది మనకు అవతారేమో దీని రూ పోడర్ రూపంలో ఉంటుంది టిల్ట్ అనేది ఏమో మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది టిల్ట్ అనేది దీంట్లో ప్రోపికోనజోల్ ఉంటుంది ప్రోపికోనజోల్ అనేది మనకి పావు లీటర్ సరిపోతుంది ఎకరానికి ప్రోపికోనజోల్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఈసీ రూపంలో ఉంటుంది అది మనకి ఓ ఫంగి సైడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ సరిపోతుంది అది కూడా మనకు మార్కెట్లో ఒక త్రీ ట్వంటీ రూపీస్కి దొరికిపోతుంది చాలా తక్కువ రేట్ అండి బట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది ఫంగస్ సంబంధించిన దానికి ఒకవేళ ఫ అయితే ఇక్కడ మార్చి మార్చి ఒక టూ టైమ్స్ స్ప్రే చేసుకోవాలండి ఒకసారి ఫంగస్కి స్ప్రే చేసుకోవాలి ఒకసారి మనము మెగ్నీషియం డెఫిషియన్స్కి స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఫంగస్కి స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీగా మనం ఫంగిసైడ్ సైడ్ ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ ఇప్పుడు ఫ్యాంటాక్లెస్ కానీ లేదంటే బయోపిటా కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైము ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా కొట్టాలి అట్లయితేనే మనకి ఎర్రగా ఉన్న చెట్లు కొంచెం పచ్చగా మారడానికి లేదంటే అసలే పచ్చగా ఉన్న చెట్లు ఎర్రగా మారకుండా ఉండడానికి మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది సో అందుకని చెప్పేసి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎకరాకి ఒక కేజీ వేసుకోండి మెగ్నీషియం సల్ఫేట్ దొరుకుతుంది దానితో పాటు మనకి ఇప్పుడు ఇది దొరుకుతుంది ఏది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇది ఫ్లవరింగ్కి కి వస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అన్ని తోటలు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్లవర్కి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఫ్లవర్ ఎక్కువ ఆగిపోయి ఇప్పుడు వర్షాలకి ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటుంది ఫ్లవర్ అనేది సో దానికి ఏంటనంటే చాలా వరకు దోమ ప్రాబ్లం కూడా ఉంటుంది బట్ ఇప్పుడు దానికి పొటాష్ కంటెంట్ కూడా అవసరము అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను ఇది మెగ్నీషియంతో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఒక రిజల్ట్ ఉంటుంది ఒకసారి ఫంగీస్ చేసుకోండి ఒకసారి మెగ్నీషియంతో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్కి చేసుకోండి అలా అయితే మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది దానితో పాటు ఎవరిదైనా తోటలలో టొబాకో మొజాయిక్ వైరస్ ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఉన్నవాళ్ళు స్ప్రే చేయవలసిన మందులు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ఫిప్రోనిల్ దొరుకుతుందండి ఫిప్రోనిల్ రీజెంట్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్తో దొరుకుతుంది సో ఫిప్రోనిల్ వచ్చేసి మనం ఒక ఎకరాకి వచ్చేసి ఒక త్రీ టూ ఫిఫ్టీ ఎంఎల్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మధ్యలో స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో ఫిప్రోనిల్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇది కనుక మీకు దొరకనట్లయితే పెగాసిస్ ఉంటుంది మనకి పెగాసిస్ ఇంజంట్ అవ్వాలది డైఫెన్ థురాన్ అని చెప్పేసి ఇది ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా మొజాకో టొబాక్ టొబాకో మొజాక్ వైరస్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనకు దోమ ప్రాబ్లం వల్ల అనండి దోమ త్రిప్స్ ప్రాబ్లం వల్ల ఇది అటాక్ అవుతుంది కింద అది మన ఆకు కింది భాగంలో వెళ్ళి అదంతా గీకి తినేస్తుంది తిన్న తర్వాత ఆకులు అనేవి ముడుచుకొని మొత్తము అది కలర్ చేంజ్ అయిపోయి కనిపిస్తుంది మనకు నీట్గా ఉండదు సో ఈ త్రిప్స్ కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదండి సో దానికి మనం నివారణ చర్యగా కం చర్యలుగా కంపల్సరీ ఐదర్ ఫిప్రోనిల్ కానీ రీజెంట్ లేదు అని అంటే పెగాసిస్ కానీ డైఫెన్ థ్యూరాను ఇది కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీ మనకు ఆ టొబాకో మొజాయిక్ వైరస్ నుంచి మనం బయటపడవచ్చు ఒకటి గమనించండి థ్యాంక్ యూ అండ్ ఎవరైతే మన ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ముందు ముందు ఇంకా రావాలి అని అంటే కంపల్సరీగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఖాతా పూతకు సంబంధించిన ఏమైనా వీడియోస్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అలా అయితే లైక్స్ చేయండి ఈ వీడియోస్కి లైక్స్ ఎక్కువ వస్తే కంపల్సరీ మళ్ళీ ఈ లాస్ట్ స్టేజ్లో ఏ మందులు కొట్టుకోవాలనే దాని గురించి వీడియో చేస్తాను థ్యాంక్ యూ